కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనాన్ని విశాలంగా నిర్మించారని స్థానిక సర్పంచ్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఇదివరకు గ్రామంలో 22 లక్షల రూపాయలతో రైతు వేదికను నిర్మించుకుని ప్రారంభించామని, 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కూడా త్వరలో పూర్తవుతుందన్నారు. 15 లక్షల రూపాయలతో పిహెచ్సి సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సెలెక్ట్ చేసారు, ఇక్కడ బ్రహ్మాండంగా అప్డేట్ కూడా రూమ్స్ కూడా ఎక్కువ వచ్చినాయి, ఒక రూమ్ కూడా ఎక్కువ వచ్చింది, ఇట్లా కంప్యూటర్ రూమ్ ఎక్కువ వచ్చింది, వెయిటింగ్ హాల్ ఎక్కువ వచ్చింది, ఇంకా 2 రూమ్స్ ఎక్కువ వచ్చినాయి. ఓన్లీ వెయిటింగ్ హాల్ మీటింగ్ హాల్ సర్పంచ్ గారి రూమ్ ఒక కార్యాలయం కార్యదర్శి రూమే ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం ఇంకా 2 రూమ్స్ కూడా ఎక్కువ రావడం ఈ గ్రామ పంచాయతీ లోపల ఇలా బ్రహ్మాండ రూపాయలు దాని మీద వేసేసి మరి ఇంత మంచి బిల్డింగ్ కట్టించిన స్వరూప గారికి థ్యాంక్స్ చెప్పాలి. స్వరూప గారు ఏమడున్నా స్వామి గారు కూడా ధన్యవాదాలు తెలియాలి. మనందరూ చెప్పకుంటాను ఇంత పెద్ద కార్యక్రమం అవృద్ధి ప్రకృతి వేదిక కూడా మనం ఇక్కడ మొత్తం నిర్మించుకోవడం జరిగింది. దాదాపు 22 లక్షల రూపాయలు పెట్టి ఆ రైతు వేదిక కూడా మనం పోయినసారి వచ్చి ప్రోగ్రామ్ కూడా చేసుకున్నాం. అదే కాకుండా లాస్ట్ టైం మనము డిఎంఎఫ్టీ ఫండ్స్ దాదాపు 30 లక్షల రూపాయలు అండ్ కమ్యూనిటీ హాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. 30 లక్షలు కూడా మొత్తం పన్నంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. అదే కాకుండా మొన్న రీసెంట్గా పిహెచ్సి సెంటర్ కావాలని చెప్పి కూడా కోరినాం, 15 లక్షల రూపాయలు కూడా దానికి శాంక్షన్ కూడా జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు డైస్ మీద ఇందుర్తికి సంబంధించిన ఎంపీటీసీలు, ఇందుర్తికి సంబంధించిన సర్పంచులు, ఇందుర్తికి సంబంధించిన మనుషులందరూ కూడా మా రోడ్ సంగతి ఏందని అడిగింది. ఏది మన ఇక్కడికి వెళ్ళి నవాబ్పేట హుస్నాబాద్ పోయేది, ఇక్కడికి వెళ్ళి కాకినాడ పోయేది రోడ్డు కావాలని చెప్పి అడిగింది. దానికి కూడా మనం దాదాపు 39-40 కోట్ల దాకా శాంక్షన్ చేసి అయింది, టెండర్ కూడా అయిపోయింది. కాకపోతే మీకు తెలుసు కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి, ఆ వర్షాకాలంలో అప్పుడు ఎవరు కూడా డాంబర్ రోడ్ పని చేయరు. ఇప్పుడు అంతా ఫ్రీ అయిపోయింది కాబట్టి నేను తప్పకుండా మాట్లాడుతూ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో మాట్లాడి అది త్వరలో మళ్ళీ ఒకసారి మనం అందరం కలిసి బ్రహ్మాండంగా ఫౌండేషన్స్తో వేసుకుందాం. ఎందుకంటే చిరకాల వాంఛ చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ రోడ్డు కావాలని చెప్పి కోరుతున్నారు. నేను ఏదో మామూలు రోడ్డు పిఆర్ రోడ్ వేస్తే సరిపోదు, ఎందుకంటే ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆ రోడ్ వేస్తే ఎంత ట్రాఫిక్ పెరిగింది చూస్తాను కదా, ముందులో నుంచి వెళ్ళి పోయడం వరకు. అట్లే ఈ రోడ్ కూడా బాగా ట్రాఫిక్ పెరుగుతుంది, ఇక్కడ హుస్నాబాద్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి బాగా ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి ఇది కూడా ఆర్ఎండ్బి రోడే కావాలని చెప్పి కోరడం జరిగింది. అందుకోసం ఆర్ఎండ్బి రోడ్ కూడా తెప్పించడం, ఇది కాకుండా కట్ట మీద రోడ్ వేయాలని చెప్పి చెప్పింది సంగోజీ చెరువు కట్ట మీద. సంగోజీ చెరువు కట్టమే చెరువు రోడ్ వేయాలంటే పిఆర్ రోడ్ ఆగదు, ఆర్ఎండ్బి రోడ్ వేస్తే వాళ్ళన్ని స్ట్రెంత్స్ తీసుకొని వాళ్ళు వేస్తారు. సో అందుకోసం దానికి కూడా ఆర్ఎండ్బిని మనం తీసుకురావడం జరిగింది. ఇదంతా దృష్టి పెట్టుకొని మనము పంపించగలిగింది. సో నేను ఎప్పుడైనా దాని సీసీ రోడ్ రోడ్డు పిఆర్ రోడ్ వేస్తే అది. సో అందుకోసం దానికి కూడా మనం ఆర్ఎండ్బి రోడ్తో శాంక్షన్ చేయించుకున్నాం. మరి